హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ప్రాణాంతక వైరస్ కారణంగా అన్ని రంగాలతో పాటు సినీ రంగం కూడా దెబ్బతిన్నది. ప్రస్తుతం అన్ని భాషల పరిశ్రమలు థియేటర్లు మూతపడడంతో తీవ్ర స్థాయిలో నష్టాలను ఎదుర్కొంటున్నారు. మొదట 3 నెలలు షూటింగ్ పూర్తిగా ఆగిపోయింది. ఆ తర్వాత సినీ పెద్దలు ప్రభుత్వం వద్ద వెళ్ళి షూటింగ్ నిర్వహించుకోవడానికి అనుమతిని తెచ్చుకున్నారు. కానీ ఫలితం లేకుండా పోయింది. చిన్న చిన్న హీరోలు చిన్న సినిమాల షూటింగులు జరుగుతున్నాయి. కానీ పెద్ద హీరోలు మాత్రం పూర్తిగా తగ్గే వరకు షూటింగుకు రామని చెప్పేస్తున్నారంట. ఇది ఇలా ఉంటే నటీ నటులు వైరస్ కారణంగా రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. హీరోలు, హీరోయిన్స్, దర్శకులు ఇలా అందరూ, టెక్నీషియన్స్ కూడా కరోనా కారణంగా పారితోషికం తగ్గించుకోవాల్సిందే అంటూ నిర్మాతలు విజ్ఞప్తి చేస్తున్నారు. అలా తగ్గించుకుంటే తప్ప సినిమాలను నిర్మించలేమంటున్నారు. దీంతో తమిళం, తెలుగు బడా హీరోలు తమ పారితోషికాన్ని తగ్గించుకున్నట్లు టాక్ ఉంది. అయితే హీరోయిన్స్ మాత్రం రెమ్యూనరేషన్స్ విషయంలో అస్సలు తగ్గడం లేదంట. మరికొంతమంది హీరోయిన్స్ అయితే రెమ్యూనరేషన్ పెంచమని అంటున్నారంట. ఇక యంగ్ హీరోయిన్ రష్మిక మాత్రం తన పారితోషికం విషయంలో తగ్గేదే లేదంటోంది. టాలీవుడ్లో ప్రస్తుతం రష్మిక మందన టైం నడుస్తుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఎందుకంటే ఈ ఏడాదిలో సరిలేరు నీకెవరు భీష్మ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ దక్కించుకున్న ఏకైక హీరోయిన్. ఈ ఏడాదిలో హీరోయిన్ సినిమాలు రావడమే కష్టమైంది. కానీ రష్మిక మాత్రం ఈ ఏడాది ఆరంభంలోనే 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటే భారీ మొత్తంలో పారితోషికం డిమాండ్ చేస్తోందని టాక్ వినిపిస్తోంది. అలాగే స్టార్డమ్ లేని హీరోల ప్రాజెక్టులకు కూడా నో చెబుతోందంట ఈ భామ. దీంతో కొంతమంది డైరెక్టర్లు ఆమె వైపు చూడాలంటేనే భయపడుతున్నారంట. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను. కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.